లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్ వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్ సనాతన హిందూ ధర్మంలో రామాయణం మహాభారత ఇతిహాసాలు అష్టదశ పురాణాలు ఉన్నాయి ఈ అష్టదశ పురాణాల్లో గరుణ పురాణం కూడా ఒకటి ఈ గరుడ పురాణానికి చాలా ప్రాధాన్యత ఉంది దీనికి మహాపురాణ్ అని పేరు ఈ గ్రంథం మనిషి చేసే కర్మాల గురించి చెబుతుంది చెడు పనులను విడిచిపెట్టి మంచి జీవితాన్ని గడపాలని సూచిస్తుంది ఇంకా చెప్పాలంటే గరుడ పురాణం సృష్టిలోనే ప్రతి జీవికి పునర్జన్మ ఉందని అది కర్మలను అనుసరించి లభిస్తుందని చెబుతుంది రోజు జీవితంలో ఎదుర్కొనే ఎన్నో సమస్యలను దోషాలను వాటి నివారణలు వంటి ఎన్నో విషయాలను గరుడ పురాణం చెబుతుంది అంతేకాదు మానవులు చేసే పాపపుణ్యాల ఫలితాలను విశదీకరిస్తుంది కర్మణల బట్టి మరణించిన తర్వాత స్వర్గం వెళ్తాడా నరకం వెళ్తాడా అనేది గరుడ పురాణం ఆధారంగా తెలుస్తుంది గరుడ పురాణంలో పేర్కొన్న అపర కర్మాలు వాటిని చేసిన మనిషి నరకంలో ఎలాంటి శిక్ష అనుభవిస్తారో తెలుసుకుందాం కష్టపడకుండా ఇతరుల సొమ్ముని ఆశించి చెడు పనులు చేసిన ఇతరుల డబ్బులను దోచుకున్న వారు నపుస్తకులుగా లెక్క ఇలాంటి వారిని మరణాంతరం నరకంలో తాడుతో కట్టి హింసిస్తారు విపరీతంగా కొడతారు అపరస్మారక స్థితి నుంచి మళ్ళీ స్పృహ వచ్చిన తర్వాత మళ్లీ కొడుతూ శిక్షిస్తారు ఇంటిలో పెద్దలను లేదా తమ కంటే పెద్దవారిని అవమానించే వారికి ఇంటి నుంచి వెలుగొట్టే వారికి కూడా గరుడ పురాణంలో శిక్ష పేర్కొంది ఇలాంటి పాపులను నరకంలో అగ్నిలో ముంచుతారు చర్మం తొలిగే వరకు శిక్ష కొనసాగిస్తారు మూగజీవులను హింసించే వారికి కూడా కఠిన శిక్ష విధిస్తారు ఇలాంటి పాపులను వేడి నూనె పోసి పెద్ద పాత్రలో వేయిస్తారు తమ ఆనందం కోసం ఇతరుల ఆనందాన్ని హరించే వ్యక్తులు కూడా గరుడ పురాణంలో శిక్ష పేర్కొంది ఇటువంటి వారిని విషపు పాములున్న బావిలోకి పడేస్తారు భర్త లేదా భార్య వివాహిత సంబంధం పెట్టుకున్న అంటే ఇతరులతో శారీరక సంబంధాలు పెట్టుకుంటే వీరి అవయవాల్లో ఇనుమును కాల్చి పోసి శిక్షిస్తారు జంతువులను బలి ఇచ్చి వాటి మాంసాన్ని తిన్నవారికి కూడా నరకంలో శిక్ష ఉంది వీరిని నరకంలో జంతువుల మధ్య వదిలేస్తారు స్త్రీలను నమ్మించి మోసం చేసిన అత్యాచారం చేసిన పురుషులకు కూడా శిక్షలు ఉన్నాయి ఇలాంటి పురుషులు నరకంలో జంతువులుగా మారిపోతారు మలమూత్రంతో నిండిన బావిలో వీరిని ముంచి శిక్షిస్తారు అమాయకులను హింసించి ఆనందపడే వ్యక్తులకు కూడా శిక్ష ఉంది వీరు వైతరిని నది దగ్గర శిక్ష అనుభవించాలి మానవ శరీరాలు పుర్రెలు అస్థిపంజరాలు రక్తము చీముతో నిండి ఉన్న చోట జీవించాల్సి ఉంటుంది సాధారణ ప్రజలు వేధిస్తూ హింసించే వారికి ప్రమాదకరమైన జంతువులు పాములున్న బావిలోకి విసిరేస్తారు